రామాయణపేట నిజాంపేట మండల కేంద్రాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. రామాయణపేట నిజాంపేట మండల కేంద్రాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నామని, ముఖ్యంగా కరెంటు మంచినీరు కష్టాలు ఎదుర్కొన్నామని, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆశాభాష తెలిసిన వ్యక్తి కాబట్టి తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని, ఈరోజు కళ్యాణలక్ష్మి కావచ్చు, రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, వ్యవసాయ రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు అందించడం లాంటి అనేక పథకాల ద్వారా తెలంగాణ సస్యశామలం చేయడమే ఆయన ధ్యేయమని, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనందరం రుణపడి ఉందామని ఆమె అన్నారు. మా తెలంగాణ మాకొస్తే మా కరెంటు మాకు వస్తుంది, మా నీళ్లు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి అని చెప్పేసి మన పోరాటం చేసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు, మరి మనందరం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గెలిపించిన తర్వాత మనం ఫస్ట్ చేసిన పని కరెంటు. నిజంగా కూడా ఒకసారి యాడ్ చేసుకోవాలి, గతంలో కరెంటు కష్టాలు ఉంటే ఈరోజు లేవు మనకు. 24 గంటల కరెంటు వస్తూ ఉంది, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు, బాయిలక్కడ ఉచితంగానే 24 గంటల కరెంటు. అంతకుముందు 7 గంటలు ఇచ్చి ఉచితంగా ఇచ్చినామని చెప్పుకున్నారని ఈరోజు 24 గంటలు కూడా వాడుకున్నంత ఉచితంగానే వస్తుంది. అదేవిధంగా ఇది మిగతా రాష్ట్రాల్లో చూడండి, మిగతా రాష్ట్రాల భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండ్రి అక్కడ 24 గంటల కరెంటు లేదు. రెండోది ఏంటంటే నీళ్లు. మనకు ప్రాజెక్టులు కట్టుకున్నాం, దేవదేవాల మిషన్ కాకి చెరువులు మంచిగా వేసుకున్నాం, అంతకుముందు సహసారం లేకుండా చెరువులు ఇప్పుడు జర కప్పులాగా వేసుకుంటారు, నీళ్లు నిలుపుకుంటున్నాం, పోగులు మంచిగా వేసుకున్నాం, కట్టలు మంచిగా వేసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టుకున్నాం. జర మధ్యలో జర కరోనా వచ్చడం వల్ల పైసలు తక్కువై ఆ కాలం ఆగిపోయిందని లేకుంటే 19 ఎకరాలకు మనం మొగులకు ముఖం పెట్టి చూడాల్సిన అవసరం లేదు, నీళ్లు కూడా వస్తుంది. మొన్ననే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసుకున్నాం, 81,000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మనకు. దాంట్లో మన పిల్లలందరూ కూడా ట్రైనింగ్ ఇప్పించాం, 1,000 మంది పిల్లలకు రామాయణపేట మండలంలో నిజాంపేట రామాయణపేట కలిపి 1,000 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి ఉచితంగా భోజనం పెట్టి వాళ్ళకు బుక్స్ ఇచ్చి వాళ్ళకు చదువు చెప్పించడం, ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి. గ్రూప్ 1, 2, 3 ఏది చదివినా సరే వాళ్ళకు అంత మెటీరియల్ మనం ఇచ్చినాం. కానిస్టేబుల్ ఉద్యోగంకైనా సరే ట్రైనింగ్ ఇప్పించాం. వాళ్ళకి రేపు పాస్ అయినాక కూడా మళ్ళీ ప్రిలిమినరీ వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అయినాక కూడా మళ్ళీ మెయిన్స్లో కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం. మన జిల్లాకి 1,400 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యోగాలు మన పిల్లలకు రావాలనే ఉద్దేశం కంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పుడు చేయడం జరిగింది.